हाय फ्रेंड्स, నేను ప్రీవియస్ క్లాస్ లో చెప్పాను కదా ఇలాంటి ఒక వెబ్ పేజ్ ని మనం ఈ రోజు తయారు చేస్తాం. ఎలానో చూద్దాం. ఫస్ట్ కొన్ని స్లైడ్స్ ఉన్నాయి, అవి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. నేను ఆల్్రెడీ ఓపెన్ చేసి పెట్టాను. అయితే CSS బాక్స్ ప్రాపర్టీస్. బాక్స్ అంటే ఏంటిదంటే మనం రాసిన ప్రతి హెడ్డింగ్ అయినా పారాగ్రాఫ్ అయినా ఒక బాక్స్ లాంటి కంటైనర్ లోకి పోయి స్టోర్ అవుతుంది. దాన్ని మనం CSS బాక్స్ అని అంటాం. దాంట్లో బాక్స్ లాంటి కంటైనర్లో స్టోర్ అవుతుంది. అయితే బాక్స్ ప్రాపర్టీస్ వచ్చేసి హైట్, విడ్త్, బార్డర్, మార్జిన్, ప్యాడింగ్. అయితే హైట్ అంటే మనకు తెలిసిందే, ఇలా వర్టికల్గా ఉంది మనం హైట్ అని అంటాం, హారిజంటల్గా ఉంది విడ్త్. సో బార్డర్ అంటే ఏంటిదంటే ఈ బాక్స్కి ఇది బార్డర్. మార్జిన్ అంటే చూడండి, బాక్స్కి ఏదైతే అవుట్ సైడ్ ఉందో దాన్ని మనం మార్జిన్ అని అంటాం. బాక్స్కి అవుట్ సైడ్ ఉన్నది మార్జిన్. ప్యాడింగ్, కంటెంట్కి బార్డర్కి మధ్యలో ఏదైతే ఉందో దాన్ని మనం ప్యాడింగ్ అని అంటాం. కంటెంట్కి బార్డర్కి మధ్యలో ఉన్న ప్లేస్ని మనం ప్యాడింగ్ అని అంటాం. అయితే నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ ఇమేజ్, ఇన్సర్ట్ ఇమేజ్. అయితే దీంట్లో మనం ఇమేజ్ని ఇన్సర్ట్ చేయాలి అని అనుకున్నాం కదా, ఎలా అంటే బ్యాక్గ్రౌండ్ హైఫన్ ఇమేజ్ కాలన్ URL. అయితే రౌండ్ బ్రాకెట్స్ మధ్యలో, డబల్ కోట్స్ మధ్యలో మనం ఇమేజ్ యొక్క URL ఇస్తాం, ఇచ్చి సెమీ కాలన్ పెడతాం. అయితే ఇక్కడ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ వచ్చేసి ప్రాపర్టీ అన్నట్టు, ఇక్కడ URL వచ్చేసి వాల్యూ. అయితే మనం ఈ URLని ఎక్కడి నుంచి తీసుకుంటామో తర్వాతకి తెలుసుకుందాం. ఫస్ట్ నేను VS కోడ్ని ఓపెన్ చేస్తాను. అయితే నేను ప్రీవియస్గా రాసిన కోడ్ అలానే పెట్టాను. చూడండి, హెడ్డింగ్, పారాగ్రాఫ్ అవన్నీ అలానే ఉన్నాయి. సో ఇప్పుడు ఫస్ట్ నేను ఇమేజ్ పెట్టాలి, బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ పెట్టాలి కాబట్టి ఒక సెలెక్టర్ నేమ్ ఇస్తాను, డాట్ కార్డ్ అని నేమ్ ఇస్తాను, CARD కార్డ్. ఓపెన్ ఫ్లవర్ బ్రాకెట్స్ ఓపెన్ చేస్తాను. అయితే బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ BACK బ్యాక్గ్రౌండ్ హైఫన్ ఇమేజ్ కాలన్ URL రౌండ్ బ్రాకెట్స్ డబల్ కోట్స్ మధ్యలో, అయితే ఇక్కడ మనకి సెమీ కాలన్. అయితే ఈ డబల్ కోట్స్ మధ్యలో ఇమేజ్ యొక్క URL మనం ఇవ్వాలి. అయితే నేను క్రోమ్ ఓపెన్ చేస్తున్నాను. క్రోమ్ ఓపెన్ చేసి మనకు చాలా వెబ్సైట్స్ ఉన్నాయి, ఫ్రీగా ఇమేజెస్ దొరికాయి. అయితే నేను ఇక్కడ ఫ్రీ పిక్ అనేది వెబ్సైట్, ఫ్రీ పిక్ అని కొట్టి ఎంటర్ కొట్టేస్తే మీకు, సారీ, ఫ్రీ పిక్ ఫస్ట్ లింక్ ఓపెన్ చేస్తున్నాను. అయితే ఇక్కడ మీకు ఏదైతే ఇమేజ్ కావాలో అది సెర్చ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ లైబ్రరీ అని సెర్చ్ చేస్తాను, ఎంటర్ ఎంటర్ చూడండి ఇమేజెస్ వచ్చాయి. ఈ ఇమేజ్ని తీసుకుంటాను, రైట్ క్లిక్ చేయండి. ఇక్కడ మీకు ఓపెన్ ఇమేజ్ ఇన్ ట్యాబ్ అని కనిపిస్తుందా, ఓపెన్ ఇమేజ్ ఇన్ ట్యాబ్, దాని మీద క్లిక్ చేయండి. అయితే కొత్త ట్యాబ్లో ఓపెన్ అవుతుంది ఇమేజ్, అయింది కదా. ఇక్కడ మీకు చూడండి, ఇక్కడ క్లిక్ చేయండి. ఇక్కడ క్లిక్ చేస్తే మనకు కాపీ అవుతుంది. ఎక్కడ వరకు JPG అని కనిపిస్తుంది కదా మనకు, అక్కడ వరకు మనం సెలెక్ట్ చేసి Ctrl+C కాపీ చేసుకోవాలి. చేసుకున్న తర్వాతకి ఇక్కడ VS కోడ్లో పేస్ట్ చేయాలి, ఈ 2 డబల్ కోడ్స్ మధ్యలో Ctrl+V పేస్ట్ చేసుకున్నామా. అయితే ఇక్కడ నేను కార్డ్ అయితే CSS మాత్రం రాసేసాను, కాకపోతే HTML కనెక్ట్ చేయలేదు. అయితే కనెక్ట్ చేయడానికి హెడ్డింగ్, పారాగ్రాఫ్, బటన్ ఈ మూడిటికి కూడా ఒక కంటైనర్ ఎలిమెంట్ని తీసుకుంటున్నాను, డివ్ అనే కంటైనర్ ఎలిమెంట్ని తీసుకుంటున్నాను, DIV. అయితే క్లాస్ కదా CLASS, క్లాస్ = డబల్ కోట్స్ మధ్యలో మనం ఏం నేమ్ తీసుకున్నాం, ఇక్కడ CARD కార్డ్ అనే నేమ్ తీసుకున్నాం కదా. సో ఇక్కడ డబల్ కోట్స్ మధ్యలో కార్డ్ అని రాయండి. అయితే డివ్ క్లోజ్ చేయాలి కదా, కింద డివ్ అనే కంటైనర్ క్లోజ్ చేస్తున్నాను. ఓకే, సేవ్ ఆల్. అయితే ఇప్పుడు మనం చూద్దాం ఈ పాత్ని కాపీ చేసుకోవాలి. రైట్ క్లిక్ చేసి కాపీ పాత్, క్రోమ్ని ఓపెన్ చేస్తున్నాను. న్యూ ట్యాబ్లో ఇక్కడ Ctrl+V పేస్ట్ చేసి ఎంటర్ కొట్టండి. చూడండి మనకు ఇమేజ్ వచ్చింది, కాకపోతే చూడండి కొంచెం
అంటే స్లైడ్ కొంచెం ఇమేజ్ వచ్చింది. అయితే పూర్తిగా రావాలంటే ఎలా చేయాలో చూద్దాం. ఇప్పుడు స్లైడ్స్ ఓపెన్ చేస్తున్నాను. ఇమేజ్ని అయితే ఇన్సర్ట్ చేసాం, కాకపోతే అది ఫుల్ ఇమేజ్ రాలేదు మనం. అయితే నెక్స్ట్ పేజ్కి వెళ్తున్నాం. అయితే ఇక్కడ మనకి డిఫరెంట్ డివైజెస్కి డిఫరెంట్ హైట్స్ ఉంటాయి. అయితే ల్యాప్టాప్ స్క్రీన్ ఇంత పెద్దగా ఉంది, సో దీనిది ల్యాప్టాప్ వ్యూ పోర్ట్ అన్నట్టు ఇది. అయితే మనం ట్యాబ్లెట్ తీసుకుంటే ట్యాబ్లెట్ది కూడా చిన్నగా ఉంటుంది, మొబైల్ది తీసుకుంటే ఇంకా చిన్నగా ఉంటుంది వ్యూ పోర్ట్. అయితే దీన్ని మనం వ్యూ పోర్ట్ ఇలా ఉంది కదా, వ్యూ పోర్ట్ హైట్ అంటాం. ల్యాప్టాప్ది ఇది వ్యూ పోర్ట్ విడ్త్. అయితే ఇక్కడ మనం VH 100 VH అని హైట్లో 100 VH అని ఇచ్చినప్పుడు మొత్తం మనం ఇచ్చిన ఇమేజ్ మొత్తం స్క్రీన్ మొత్తం ఆక్యుపై అవుతుంది. ల్యాప్టాప్లో అయినా మొబైల్లో అయినా ట్యాబ్లెట్లో అయినా కూడా మొత్తం స్క్రీన్ కూడా ఆక్యుపై అవుతుంది. విడ్త్ కూడా 100 VW అంటే వ్యూ పోర్ట్ విడ్త్ అని అర్థం, వ్యూ పోర్ట్ హైట్ అని అర్థం. 100 ఇచ్చినప్పుడు మొత్తం 100 మొత్తం స్క్రీన్ మొత్తం ఆక్యుపై చేస్తుంది అన్నట్టు. ఒకవేళ 50 వ్యూ పోర్ట్ హైట్ ఇస్తే 50% మాత్రమే ఆక్యుపై చేస్తుంది. ఆ విధంగా అయితే మనం అక్కడ ఇమేజ్కి హైట్ కనుక 100 VH అని ఇస్తే మొత్తం మనకి ఇమేజ్ మొత్తం వస్తుంది. ఎలానో ఒకసారి చూద్దాం. చూడండి, ఇప్పుడు నేను ఇక్కడ కార్డ్ అని కంటైనర్ ఉంది కదా, దాంట్లో ఎంటర్ కొట్టి ఇక్కడ హైట్ కాలన్ 100 ఇస్తున్నాను. ఫస్ట్ 50 ఇచ్చి చూద్దాం. 50 VH సెమీ కాలన్, ఓకేనా? సేవ్ ఆల్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇప్పుడు క్రోమ్ ఓపెన్ చేస్తున్నాను, రీఫ్రెష్ చేస్తాను. చూడండి 50 ఇచ్చిన, ఏంటిది హైట్ 50 ఇచ్చిన. సో ఇది మొత్తం హైట్లో మనకు 50నే ఆక్యుపై చేసింది. సో మళ్ళీ నేను ఓపెన్ చేసి ఇప్పుడు 100 ఇస్తాను. 100 ఇచ్చాను, సేవ్ ఆల్ చేయడం మర్చిపోకండి. సేవ్ ఆల్, ఇప్పుడు మళ్ళీ ఓపెన్ చేసి రీఫ్రెష్ చేస్తున్నాను. చూడండి మొత్తం వచ్చింది. కాకపోతే ఇక్కడ చూడండి మనకి ఇమేజ్ అనేది రిపీట్ అవుతుంది. ఇక్కడ వరకు సగం ఇమేజ్ వచ్చి మళ్ళీ సేమ్ ఇమేజ్ మనకు రిపీట్ అవుతుంది, ఎందుకంటే ఇమేజ్ సైజ్ అనేది ఇక్కడ సరిపోలేదు. అయితే దానికి ఏం చేయాలో చూద్దాం నెక్స్ట్. అయితే ఇక్కడ మీరు గమనిస్తే ఒకటే ఇమేజ్, ఇది ఇక్కడనే ఎండ్ అయిపోయింది ఇమేజ్, మళ్ళీ ఇక్కడ రిపీట్ అవుతుంది. చూసారా, 2 ఇమేజెస్ లాగా రిపీట్ అవుతుంది. ఇలా కాకుండా ఉండడానికి మనం ఇంకో ప్రాపర్టీని యూజ్ చేస్తాం, ఎలా ఏంటిదో చూద్దాం. సో ఇమేజ్ సైజ్ అన్నట్టు మనం బ్యాక్గ్రౌండ్ హైఫన్ సైజ్ కాలన్ కవర్ అని ఇచ్చినామంటే మొత్తం ఇమేజ్ కూడా మొత్తం కవర్ అయిపోతుంది. బ్యాక్గ్రౌండ్ కాలన్ సైజ్ ఇది ప్రాపర్టీ, ఇది వాల్యూ. సో ఇది ఒక్కసారి ఇచ్చి చూద్దాం. మనం ఏ ఇమేజ్ ఇచ్చినా కూడా బ్యాక్గ్రౌండ్ హైఫన్ సైజ్ కాలన్ కవర్ సెమీ కాలన్ అనేది ఇవ్వాలి. ఇప్పుడు నేను విఎస్ కోడ్ ఓపెన్ చేస్తాను. ఇక్కడ ఎంటర్ హైఫన్ సైజ్, అయితే ఇక్కడ మనకు ఆటో కంటెయిన్ కవర్ ఏదైనా ఇవ్వచ్చు, కాకపోతే కవర్ ఇస్తే మొత్తం ఇమేజ్ మొత్తం కవర్ అయిపోతుంది అన్నట్టు. ఇక్కడ సేవ్ ఆల్ చేస్తాను. ఇప్పుడు రీఫ్రెష్ చేస్తాను. చూడండి ఇప్పుడు సింగిల్ ఇమేజ్కి మొత్తం, ఇందాక డబల్ వచ్చింది కదా ఇమేజ్, అలా రిపీట్ కాకుండా ఇలా మనం సింగిల్గా ఇచ్చేయాలి. అయితే ఇక్కడ హెడ్డింగ్ మనకు కనిపిస్తలేదు, బ్లాక్ కలర్, సో వైట్ చేద్దాం దాన్ని. సేవ్. సో ఇప్పుడు మనకి ఇమేజ్ కూడా వచ్చేసింది, అయితే సెంటర్లో రాలేదు కదా, సెంటర్లో రాలేదు. సో ఇక్కడ నేను కార్డ్ అనే కంటైనర్లో ఎంటర్ టెక్స్ట్ అలైన్. టెక్స్ట్ అలైన్ సెంటర్ అని ఇస్తాను, సెమీ కాలన్ సేవ్ ఆల్ చేసి. ఇప్పుడు ఒకసారి రన్ చేద్దాం. చూడండి అయితే మనకు ఇలా మొత్తం సెంటర్లో వచ్చేసింది కదా. అయితే దీని హైట్ని మనం 100 VH కాకుండా కొంచెం ఇక్కడ పిక్సెల్లో ఇచ్చేద్దాం హైట్. ఇక్కడ నేను 300
पिक्सल हाइट इच्छा एंटर विड्थ कॉलम 300 पिक्सल इच्छा इपड़ सेव सारी ओपन चेद्दाम रिफ्रेश चूँ सो इक्कड़ मल्ली नेनु मारुस्तानु हाइट वच्चेसी 50 VH व्यू पोर्ट हाइट 50 तीसुकुंदाम ओकेना इक्कड़ 300 पिक्सल सेव चेस्तुन्नानु सेव ऑल इप्पुडु चूद्दाम ఒకసారి రిఫ్రెష్ చూడండి మనకి ఇక్కడ ఇమేజ్ లెర్నింగ్ లెర్నింగ్ ఇస్ ఎ గుడ్ థింగ్ లెర్న్ మోర్ అయితే ఈ విధంగా మనం అచీవ్ చేయొచ్చు అదే కాకుండా మనం ఇక్కడ ఇమేజెస్ ని కూడా చేంజ్ చేసుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి ఈ ఇమేజ్ కావాలంటే న్యూ ట్యాబ్ లో ఓపెన్ చేస్తున్నాను ఓపెన్ ఇమేజ్ ఇన్ న్యూ ట్యాబ్ ఓపెన్ అయింది కదా దీన్ని కాపీ చేసుకుందాం ఒకసారి కాపీ చేసుకుందాం ఎక్కడి వరకు కాపీ చేయాలి जेपीजी वरकु कॉपी चेस कंट्रोल सी इप्पुडु इंट्लो पेस्ट चेस्तानु ई यूआरएल प्लेस लो कंट्रोल वी ओके इप्पुडु ओकसारी सेव चेसी रन चेद्दाम टू एचटीएमएल ट्याब ओपन चेसी इप्पुडु ओकसारी रन चेस्तुन्नानु चूडंडि सेम मनकी इमेज ओकटी चेंज चेसानु बागुंदी कदा फ्रेंड्स मरिकोन्नी वीडियोस कोसम ना चैनल नु सब्सक्राइब चेयंडी नन्नु सपोर्ट चेयंडी थैंक यू।